భారతదేశం ఒక అద్భుతం సాధిస్తే అది దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మీడియా అంతా ప్రాంతాల వారీగా పార్టీల వారీగా చీలిపోవడం వలన నిజాల కంటే కూడా ఇక్కడున్నటువంటి నేతలు మెచ్చుకోదగినటువంటి కథనాలు మాత్రమే వార్చి వడ్డించుతారు. అందుకనే ఈ దేశం సాధించిన విజయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ మధ్యన నలిగిపోతుంది. అందుకు సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం విద్యుత్తుకి సంబంధించినటువంటిది అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి దేశాల్లో గతంలో మనం 99వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 26వ స్థానానికి ఎగబాక్యం. మనం ఏకంగా 99 నుండి 26వ స్థానానికి ఎగబాక్యం. గత 4 ఏళ్లలో 18,450 గ్రామాలకి విద్యుత్ అందించారు. అందులో 13,000 కంప్లీట్ విద్యుత్ అందిస్తే మిగతా 5,000 గ్రామాలకి విద్యుత్ అక్కడ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి గ్రామంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కరెంటు సప్లైకి అవసరమైనటువంటి హంగులు అవి ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం. ఇది ఒకటి. రెండవది ఏంటంటే కోరిన వెంటనే 24 గంటల్లో పవర్ ఇవ్వడానికి తగినటువంటి అట్మాస్ఫియర్ రెడీ చేయడం, కరెంటు కోతలు తగ్గించుకుంటూ ఉత్పత్తి పెంచుకోవడం, సోలార్ లాంటి వాటిలో ఉత్పత్తిని పెంచుకుంటుండటం, ఇట్లా అంటే గతంలో కరెంటు కోతలు, పరిశ్రమల మూతలు, వ్యవసాయదారుల ఆందోళనల మధ్యన నలిగినటువంటి దేశం ఇప్పుడు కరెంటు కోతల సంబంధించినటువంటి సమస్య 100కి 90% తగ్గిపోయింది. 24 గంటల డొమెస్టిక్ కరెంట్ ఉంది. అట్లాగే 24 గంటల రైతు కరెంట్ ఏమో కొన్ని రాష్ట్రాల్లో ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో 7 గంటల 8 గంటల్లో వ్యవసాయానికి కరెంటు కూడా ఇస్తున్నారు. ఇండస్ట్రీస్కి కరెంటు కోతలైనటువంటి ప్లేసు పరిస్థితి ఇప్పుడు వచ్చింది. గతంలో మనకు గుర్తుంటే హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే వైజాగ్లో కావచ్చు, చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు కరెంటు కోతలతో ఎట్లా నష్టపోతున్నామంటూ రోడ్ల మీద ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు చూసాం. పరిశ్రమలు మూతబడిపోతున్నాయి అనేటువంటి ఆందోళనలతో అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కరెంటు కోత లేనటువంటి, ఈవెన్ ఎండాకాలంలో కూడా కంటిన్యూగా ఇండస్ట్రీస్ నడుపుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ అన్నిటి కారణాల రీత్యా మనం 26వ స్థానానికి ఎగబాకామన్నటువంటిది ప్రపంచ బ్యాంక్ తాజాగా ఇచ్చినటువంటి వేదిక. ఇది ప్రస్తుతమైతే మన మీడియాలో పెద్దగా చోటు సంపాదించలేకపోవడానికి కారణమైతే నేను ఇందాక చెప్పినటువంటివి.